हाई अंडी नमस्ते वेलकम टू विसा किचन मैं विसा किचन हेल्दी एंड टेस्टी अना लड्डू रेसीपी चूपिंचबोतुन्नानु पोट्नालु ड्राई फ्रूट्स अलागे बेल्लानी यूज चेस्तू चेसुकुने ई लड्डू चाला टेस्टीगा उंटुंदी अलागे आरोग्यानिकि कूडा एंतगानो मेल्चेस्तुंदी अंते काकुंडा चाला त्वरगा चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु ई लड्डूनि प्रिपेर चेयडानिकि कावाल्सिन पदार्थालु ఒక కప్పు వరకు పుట్నాల పప్పు 3/4 కప్పు వరకు తురిమిన బెల్లం అలాగే 1 టీ స్పూన్ వరకు మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి 1/2 కప్పు వరకు కరిగించిన నెయ్యి 1/2 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవాలి ఇక్కడ నేను కాజు బాదం తీసుకుంటున్నాను మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్ నైనా ఇందులోకి యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు పుట్నాల పప్పుని డ్రై రోస్ట్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను లో టు మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం తీసుకున్న పుట్నాల పప్పుని ఇందులోకి వేసుకుని కలుపుకుంటూ లైట్ గా కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పుట్నాల పప్పుని అస్సలు తడి లేకుండా పొడిగా ఉండే ఏదైనా మిక్సింగ్ జార్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ముందుగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఇందులోకి యాడ్ చేసుకుని కలుపుకుంటూ లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా పుట్నాల పప్పు తీసుకున్న మిక్సింగ్ జార్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుని ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత పుట్నాల పప్పుని డ్రై ఫ్రూట్స్ ని కంప్లీట్ గా చల్లారనివ్వాలి పుట్నాల పప్పు డ్రై ఫ్రూట్స్ అనేది కంప్లీట్ గా చల్లగా అయిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు లడ్డు కనుక కొంచెం క్రంచీగా కావాలి అనుకుంటే కొంచెం కోర్స్ గా ఈ పౌడర్ ని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బ్లెండ్ చేసుకున్న పుట్నాల పప్పు డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫైన్ గా తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలి మనం 1 కప్పు వరకు పుట్నాలు తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు వరకు బెల్లం పొడి అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే కరిగించుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి లడ్డూ చుట్టడానికి వీలుగా ఎంతైతే పడుతుందో అంత వేసుకుని బాగా మిక్స్ చేసుకుని मन की नच्ची सैजो लड्डूल प्रिपेर चुस्काली चूस्त कदा चला ईजी अना पुटना लड्डू हेल्दी प्रोसेस चाल सिंपल इंटे प्रिपेर चुस्कुस्तु इला प्रिपेर चुस्कना लड्डूल मीद पैन ड्रई फ्रूट्स गारे चूडा की चला बहुत इला प्रिपेर चुस्कना लड्डू वारे पद रोज बैठपे फ्रेश उ चूस्त कदासारी विधा पुटना लड्डू ड्रई फ्रूट्स अलगे बेल्लम तो ट्रई चेसी మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి